हाय फ्रेंड्स, रेसीपी वेसर की गोंगूर तो पलव सिंपल टिप फॉलो अच्छे नीट पुड़पड़ू बी स्टवेको कड़ाई पेको रूम कपल आईसकोवाली आई वेड़ेन तरह मुझे मनम सन्ग कटेक उल्लपय मुखल वेवाली इकड़ नैन रे सैज उल्लको इला चील कटे ఇప్పుడు దీంట్లోకి కొంచెం salt వేసుకుంటానండి త్వరగా బ్రౌన్ కలర్ లోకి రావటం కోసం చూడండి చాలా నీట్ గా బ్రౌన్ కలర్ లోకి వచ్చేసా కదా ఇప్పుడు వీటిని అన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకుంటాను ఇప్పుడు అదే గిన్నెలో రెండు బిర్యానీ ఆకులు ఒక మరాఠీ ముగ్గ ఐదు యాలకులు రెండు ఇంచులు దాల్చిన చెక్క కొంచెం రాతి పువ్వండి ఇది అనే రెండు అనాస పువ్వులు ఐదు లవంగం ముగ్గలు కూడా వేసుకొని నీట్ గా ఒకటొకటి టైం తీసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఇప్పుడు దీంట్లోకి షాజీరా వేసుకున్నాను 1 స్పూన్ అలాగే జీడిపప్పు కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆరు పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకొని మగ్గాలండి ఇప్పుడు ఇదే దాంట్లో గోంగూర కూడా వేసేసుకుంటున్నాను ఈ రెండు కూడా బాగా మెత్తగా మగ్గిపోవాలండి దగ్గరికి వచ్చేసేంత వరకు మగ్గాలి ఇది కొంచెం టైం పడుతుందండి చూడండి ఇలాగా బాగా దగ్గరగా వచ్చేసేంత వరకు కూడా మగ్గిపోవాలి నేను ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని దీంట్లోకి వేసుకుంటున్నాను ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసుల నీళ్లు పోసుకోవాలి నేను ఇక్కడ వేనిల్ల పోసుకుంటున్నానండి ఒకవేళ ఎవరైనా సరే వేనిల్ల పోసుకోవడం కుదరదు అనుకుంటే ముందే వాటర్ పోసేసుకొని వాటర్ ఒక పొంగు వచ్చిన తర్వాత అప్పుడు రైస్ వేసి కలుపుకోండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రైడ్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఉప్పు కారం అలాంటి ఏమన్నా ఉంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోండి పచ్చిమిరపకాయ కారం సరిపోదు అనుకున్న వాళ్ళు ఇక్కడ కారం కూడా వేసుకోవచ్చు గోంగూర వల్ల కొంచెం మెత్తగా అయిపోతుందండి అన్నం అందుకోసమే మనం ఇక్కడ ఆ మెత్తబడకుండా ఉండటం కోసం వేనిల్ల వాడుతున్నాము ఇప్పుడు ఒక 10 నిమిషాలు కుక్ అయితే ఇట్లా వస్తుందండి ఇప్పుడు దీన్ని ఇంకా చెమ్ ఉంది కదా ఒక 15 నిమిషాలు సిమ్ లో పెట్టి కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవటమేనండి చూడండి చక్క నీటుగా వచ్చింది కదా పొడపొడలాడుతూ వస్తుందండి ఇలాగా ఇంకా కొంచెం చల్లారితే ఇంకా బాగా వస్తుంది నేను మీకు అది కూడా ఇక్కడ వీడియో ఎండింగ్ లో యాడ్ చేశాను ఒకసారి చూడండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్ లో చెప్పండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థాంక్యూ